ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ అల్లూరి శాసనం, వీరపురుష దత్తుడు. ఆప్షన్ బి మత్స్య పురాణం, ఆంధ్రభృత్యులు. ఆప్షన్ సి విజయపురి, శ్రీపర్వతం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, అన్ని సరైనవే. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ రాజసూయ యాగం సామ్రాట్. ఆప్షన్ బి అశ్వమేధ యాగం స్వరాట్. ఆప్షన్ సి వాజపేయ యాగం విరాట్. ఆప్షన్ డి నరమేధ యాగం ఏక విరాట్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్. వీరపురుష దత్తుడు గురించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ దక్షిణ అశోకుడు. ఆప్షన్ బి నాగార్జున కొండా శాసనం. ఆప్షన్ సి మాందాతా శిల్పం. ఆప్షన్ డి సాకా రాకుమార్తెను పెండ్లి చేసుకున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్. ఈ క్రింది వారిలో ఎవరు శాతవాహనులకు సామంతులు కారు? ఆప్షన్ ఏ ఇష్వాకులు. ఆప్షన్ బి పల్లవులు. ఆప్షన్ సి సాలంకాయనులు. ఆప్షన్ డి వెంగి చాళుక్యులు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ. ఈ క్రింది వాటిలో ఇక్ష్వాకులకు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ వీరి శాసనములలో ప్రాకృత మరియు సంస్కృత భాషలు వాడారు. ఆప్షన్ బి వీరి రాజధాని నగరము ధరణి కోట. ఆప్షన్ సి వీరు ఎక్కువగా బౌద్ధ మతం మరియు వైదిక మతమును ఆదరించారు. రాణులు మాత్రం ఎక్కువగా బౌద్ధ మతం ఆదరించారు. ఆప్షన్ డి కృష్ణా నదిలోయ ప్రాంతమును పాలించారు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ. మాందాత లక్షణములు కలిగిన శిల్పము ఎక్కడ దొరికింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, జగ్గయ్యపేట. ఇక్ష్వాకుల కాలంలో ఏ బౌద్ధ మతము బహుళ ప్రచారం పొందింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్, మహాయానం. ఇక్ష్వాకుల రాజముద్రికపై ముద్రించబడిన చిహ్నం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ, సింహం. ఈ క్రింది వాటిలో ఇక్ష్వాకుల కాలంలో నిర్మాణము కాని దేవాలయం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, కపోతేశ్వర ఆలయం. ఇక్ష్వాకుల పతనానికి కారకులెవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్, పల్లవులు.